Hello, good evening, my dear accountants and the candidates who are seriously trying to become an accountant. ఈ టైటిల్ చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆక్షేపణ కూడా అనిపిస్తుంది. నేను అకౌంటెంట్ని అనిపించుకోవాలంటే మీరు అకౌంటెంటా అనే ప్రశ్న మీరు వేసుకోవాలి. నేను అకౌంటెంట్నేనా అని. అకౌంటెంట్ అంటే ఎవరంటే, కంప్లీట్ ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ కంట్రోల్ అంతా తన గుప్పెట్లో పెట్టుకోగలిగిన వాడు మాత్రమే అకౌంటెంట్ అని పిలవాలి. ఎందుకంటే కంప్లీట్ ఆర్గనైజేషన్ అంతా కూడా రన్నింగ్ కానీ, దాని యొక్క అభివృద్ధి కానీ, దాని యొక్క గ్రోత్ కానీ అన్నీ కూడా అకౌంటెంట్ చేతిలోనే ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్స్ని ఏ సోర్సెస్ ద్వారా బిజినెస్లోకి తీసుకొచ్చుకోవాలి, తర్వాత ఏ విధంగా ఖర్చు పెడితే బిజినెస్ని ఒక సరైన లైన్లో ఉంటుంది, దీనికి ఒక లైఫ్ ఉండాలంటే ఏం చేయాలనేది ఇక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వగలిగిన వాడు ఒక అకౌంటెంట్ మాత్రమే. అకౌంటెంట్ అంటే చిన్న నాలుగు పదాల సబ్జెక్ట్, అది నాలుగు పదాల సబ్జెక్ట్. లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్, ఈ నాలుగు పదాలు తప్ప అకౌంటింగ్ సబ్జెక్ట్లో ఏది ఉండదు అంటే మీరు నమ్మాలంతే. ఎందుకంటే ఒక ఆర్థిక స్థితి పడిపోకుండా, దిగజారిపోకుండా, అవస్థల పాలు కాకుండా ఉండాలంటే బ్యాలెన్స్ షీట్ని ఆ విధంగా మెయింటైన్ చేసుకురావాలి. మెయింటైన్ చేసుకురావడం అంటే ఫిగర్లు వేసుకురావడం కాదు, ఆ విధంగా యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్ మనం చేసుకోగలగాలి. సరైన వినియోగం చేసుకుంటే సరైన రిజల్ట్ వస్తుంది, లేకపోతే రాదు. సరైన వినియోగానికి సరైన అడ్వైజ్ సలహాలు ఇవ్వగలిగిన వాడు ఓన్లీ అకౌంటెంట్ మాత్రమే, నాట్ ది ఆడిటర్స్. గుర్తుపెట్టుకోండి, ఆడిటర్ అనేది ఒక పోస్ట్ మార్టం డాక్టరు. మేమందరం అదే, నేను ట్యాక్స్ కన్సల్టెంట్ని అనుకోండి, అఫ్కోర్సు, కానీ ఎవరైనా అదే కోవకు చెందినవాళ్ళు. అంటే జరిగిన తర్వాత, తప్పు జరిగిన తర్వాత, ఈ తప్పు ఇలా జరిగింది, ఇలా జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది, మీరు ఇలా ఫాలో అయి ఉండేవాళ్ళు కాదని మాత్రమే ఆఖరిని చెప్తాడు. అప్పుడు ఆయన చెప్పినా కూడా దీనివల్ల ఉపయోగం లేదు. తర్వాత బరలో బాగా డెవలప్ అయింది, ఇంకొంచెం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పగలుగుతాడు, కానీ దాని యొక్క కష్ట నష్టాలు, టెన్షన్స్ పడింది యాజమాన్యం కంటే ఎక్కువ అకౌంటెంట్ గారు మాత్రమే. అకౌంటెంట్ యొక్క పదానికే గొప్ప వెలుగు ఉందండి. ఎందుకంటే ఏదో మనం అకౌంటెంట్ కావాలని తాపత్రయంతో బీకామ్ చదివాము, ఎంకామ్ చదివాము, ఎంబీఏ చేసాము, సీఏ కూడా చేసాము, కానీ నిజంగా మనం అకౌంటెంట్లో ఇంకా మారగలిగామంటే క్వశ్చన్ మార్కే ఉండిపోయింది అక్కడ. ఎందుకంటే ఈ నాలుగు పదాల సబ్జెక్ట్ని మనం పాకెట్ చేసుకోలేకపోయాం. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనం పాకెట్ చేసుకోలేకపోయాం. దీనికి అలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. మన బోధనలో తేడా ఉండొచ్చు, మన కాన్సన్ట్రేషన్లో తేడా ఉండొచ్చు, మనకు దొరికిన అవకాశాల్లో కూడా తేడా ఉండొచ్చు. కానీ అకౌంటెంట్ అనిపించుకోవడం అనేది చాలా గొప్ప. ఎందుకంటే కంప్లీట్ ఆయన ఎవరి కింద ఉండక్కలేదు, ఈవెన్ యాజమాన్యం కింద కూడా ఉండక్కలేదు. ఎందుకంటే యాజమాన్యానికి అకౌంటెంట్ గారు ఇచ్చే రిపోర్ట్స్ మీదనే వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అకౌంటెంట్ గారిని అలా కాపాడుకుంటూ వస్తారు. ఆయన ఎక్కడ నొప్పి కలగనివ్వకుండా ఉంటారు. కానీ ఆ అకౌంటెంట్ పాత్ర ఇవాళ ఆడిటర్స్, ట్యాక్స్ కన్సల్టెంట్ ఆక్రమించి కూర్చున్నారు. అకౌంటెంట్గా ఆ పాత్ర లేకుండా పోయింది. కారణం ఏంటంటే అకౌంటెంట్ గారు ఒక జాబ్ వచ్చింది, దాంట్లో డిజిగ్నేషన్స్ చాలా బాగుంటాయి. డిజిగ్నేషన్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అంటారు, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు, జూనియర్ అకౌంటెంట్ అంటారు, సీనియర్ అకౌంటెంట్ అంటారు, బ్రహ్మాండమైన పదాలు వాడుతూ ఉంటారు. కానీ ఆ పదాల వెనుక చేసే పని మాత్రం ఏమి ఉండదు. ఎందుకంటే సీనియర్ అకౌంటెంట్ మీద ఆధారపడతాడు, సీనియర్ అకౌంటెంట్ ఆడిటర్ మీద ఆధారపడతాడు, మొత్తం యాజమాన్యం సీనియర్ అకౌంటెంట్ యాజమాన్యం కలిపి ఆడిటర్ మీదనే ఆధారపడి ఉంటారు. కానీ అసలు బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? నిజంగా మీ బిజినెస్ యొక్క రిజల్ట్ చెప్పడం కోసమే. మీ ఆర్థిక స్థితి మూమెంట్ ఎలా ఉంది, అప్ అయిందా, డౌన్ అయిందా, స్టడీగా ఉందా, ఈ అన్నింటికి కారణాలు ఏంటనేది చెప్పగలిగింది ఒక బ్యాలెన్స్ షీటు, ఒక ఇన్కమ్ స్టేట్మెంటు. కానీ ఏ యాజమాన్యం కూడా దాని మీద దృష్టి సారించరు. అకౌంటెన్సీ మీద ఎంత అశ్రద్ధగా ఉంటారంటే అంత ఒక 1%, నేను చూసిన వాళ్ళు కూడా 1% వస్తారు అంతే. అకౌంట్స్ అంటే అకౌంట్స్ మీదనే
ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు 1% ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరు ఎవరు ఎంత గాడికి ఎక్కడ అప్పు చేద్దామా, ఎక్కడ ఈ డబ్బులు కనిపిస్తున్నాయి కదా డ్రా చేసి ఏదైనా కొనుక్కుందామని ఆలోచన తప్ప బిజినెస్ కోసం పెట్టిన డబ్బుల్ని బిజినెస్ కోసమే వాడి వాళ్ళు కూడా చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే గోన్ అవైలింగ్ ద లోన్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ అండ్ ది బ్యాంక్స్ ఆల్సో. ఆ విధంగా అవుతారు. ఏదో రోజున చైన్ కట్ అయిన రోజున ఏమవుతుందంటే కంపెనీకి కొలాప్స్ అయిపోతుంది బిజినెస్. ఈ కొలాప్స్కి కారణాలు కూడా ఆయన అకౌంటెంట్ గారే చెప్పగలుగుతారు, ఎందుకంటే ఆయన కళ్ళ ముందే మొత్తం నడక నడుస్తూ ఉంటుంది. ప్రొడక్షన్ సంగతి ఏంటి, తర్వాత కాంట్రాక్ట్స్లో వర్క్ సంగతి ఏంటి, మిగతా అన్నీ కూడా ఆయన కళ్ళ ముందు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇది మంచిది కాదు, దీన్ని ఈ విధంగా చేయకూడదని అడ్వైజ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఉండాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కానీ అందరూ వాళ్ళ మామూలుగా మాన్యువల్ సిస్టంలో అంటే మనం నేర్చుకున్న విధానంలో ఏది మనం చదువుకున్న విధానంలో ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేసే లెవెల్ అంటే చాలా కష్టం ఉండేది, చాలా తెలివితేటలు ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే అంత తేలికైన విషయం కాదు. జర్నల్ ఎంట్రీ చేయాలి, లెడ్జర్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ వేసుకోవాలి, అది టాలీ చేసుకోవాలి, అక్కడి నుంచి ఇన్కమ్ స్టేట్మెంటు బ్యాలెన్స్ షీటు తయారు చేసుకోవాలి. ఇంత లెబోరియస్ వర్క్ టెన్షన్ క్యారింగ్ ఉంది. కానీ అలా కంప్యూటర్ మన పుణ్యాన్ని కంప్యూటర్స్ వచ్చేసినాయి, కంప్యూటర్స్లో ఏమీ లేవు. ఒక జర్నల్ ఎంట్రీ అంటే ఫస్ట్ ప్రాసెస్, మన బుక్ కీపింగ్లో నేర్చుకున్న ఫస్ట్ ప్రాసెస్ జర్నలైజేషన్. ఒక జర్నల్ చేస్తే మిగతా ద ఎంటైర్ ద బ్యాలెన్స్ రికార్డ్స్ విల్ బి ప్రిపేర్డ్ బై ది సిస్టమ్ ఇమ్మీడియట్లీ అండ్ విల్ గివ్ యాక్యురేట్ రిజల్ట్. మీకు ఎక్కడ పొరపాటు రాదు. అసలు దీంట్లో ట్రయల్ బ్యాలెన్స్కి ప్రాముఖ్యత ఉండదు, ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ అవసరం ఉండదు. ట్రయల్ బ్యాలెన్స్ మెయిన్గా డిఫరెన్స్ వచ్చేది అర్థమెటికల్ యాక్యురసీ కోసం వస్తుంది, ఎందుకంటే గణితపరమైన దోషాల కోసమే అది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్థమెటికల్ యాక్యురసీ ఎప్పుడూ ఉంటుంది, కాబట్టి దీంట్లో ఆ డిఫరెన్స్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అవసరం లేదు. ఇలా కంప్యూటర్లో ఈ చిత్ర విచిత్రాలన్నీ జరుగుతాయి. మీరు రిపోర్ట్ ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ప్రజెంట్ చేయొచ్చు. మీరు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ మీరు చూడగలుగుతారు, నీట్గా ఉండే రిజల్ట్ చూడగలుగుతారు, యాక్యురేట్ రిజల్ట్ చూడగలుగుతారు. కాబట్టి ఏంటంటే కానీ దాన్ని కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం, దాన్ని కూడా పూర్తి నిలువలో కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే నేను చేరిన వాళ్ళు జూనియర్ అకౌంటెంట్గా చేరితే జూనియర్ అకౌంటెంట్గానే 5-6 సంవత్సరాలు ఉండిపోతున్నారు. శాలరీ మాత్రం పెరుగుతుందంటే మన మీద దయదలిసి ఇచ్చే శాలరీ ఎప్పటికీ మనకు ఉపయోగపడదు. అరే మన దగ్గర పనిచేస్తున్నాడు, ఈ 1000 ఖర్చులు పెరుగుతున్నాయి, ఈ 1500 పెంచాలి, ఈ 2000 పెంచాలని సానుభూతితో పెట్టేది మనకెందుకు సానుభూతి? మనకి ఏం కష్టం వచ్చిందని సానుభూతి చూపించాలి? నిజంగా మన వర్తకిచ్చే డబ్బులు అంటే మన వర్తక దే ఆర్ నాట్ మెజరింగ్ ది వర్త్ ఆఫ్ ది అకౌంటెంట్. సింపతి చూపించిస్తున్న డబ్బులు మనకు వద్దు అని నేను అంటున్నాను. అంటే మన క్యాపబిలిటీని పెంచుకోండి, మీ లెవెల్ పెంచండి, మీ గ్రాఫ్ను పెంచి ఆటోమేటిక్గా శాలరీ ఆయనే తీసుకొచ్చి ఇస్తాడు. మీరేమి అర్థించక్కర్లేదు, ఎందుకంటే మిమ్మల్ని చేజారిపోకుండా చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఒక వర్తున్న అకౌంటెంట్ క్యాండిడేట్ నా చేజారిపోతే నేను మళ్ళీ ఇబ్బంది పడతానని అనుకుంటాడు. మరి ఇవన్నీ కావాలంటే మరి కష్టమా అండి? ఏమైనా సాగర మదనం ఏమైనా చేయాలా? చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లా. సింపుల్గా ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు ఇంకా సులువుగా నేర్చుకునే అవకాశం ఉంది, ఎందుకంటే రోజు లైవ్ థింగ్స్ని తో డీల్ అవుతూ ఉంటాడు. ఇలా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటోడికి కష్టం ఉండొచ్చేమో, కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఎదుగుదలకి కష్టం ఉండదు. అకౌంటెంట్ అనిపించుకోవడానికి ఏమాత్రం కష్టం ఉండదు. దానికి మీకు కావాల్సింది ఏంటంటే ఇవాళ టాలీ ఇస్ ద ఫ్రెండ్లీ యూజర్, ఎనీబడి కెన్ యూజ్ ఇట్, ఎనీబడి కెన్ లెర్న్ ఇట్ బై సింప్లీ బై సిట్టింగ్ ఇన్ ది హౌస్. మా బోటోళ్ళు ఇచ్చే యూట్యూబ్ లెసన్స్ తోటి ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం, ఎంతవరకు మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం? అకౌంటెంట్ అవ్వాలనే తపనగానే ఉండిపోయిందా? నిజంగా అది మెటీరియలైజ్ అవుతుందంటే క్వశ్చన్ మార్కే ఉంది దాంట్లో. దాంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదు. సింపుల్గా మీరు నేర్చుకోవాల్సింది ఇక ఏంటంటే మీకు అసలు మీరు వాచింగ్ చేసేటప్పుడు స్క్రీన్స్ ఉంటాయి దీంట్లో. స్క్రీన్స్ F4 నుంచి F9 వరకు స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్ దేనికి వాడతారో ఒక్కసారి తెలుసుకోండి. మీకు దాని మీద అనుభవం లేకపోతే సిస్టమ్ ఓపెన్ చేయండి, ఏది గూగుల్ ఓపెన్ చేయండి, స్క్రీన్స్ గురించి కొట్టండి. కొడితే కంప్లీట్ ఏ స్క్రీన్ దేనికి ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ఈజీగా నేర్చుకునే పద్ధతి అది. తర్వాత ఏంటంటే మీరు ఏదన్నా డేటా ఆర్డర్ చేయాలన్నా,
లేకపోతే ఒక రిపోర్టింగ్ చూడాలన్నా, ఒక పీరియడ్, ఒక బ్రేకప్ పీరియడ్ రిపోర్ట్ చూడాలన్నా మీరు ఏం చేస్తారో తెలుసుకోండి. తర్వాత ఏదైనా మీకు ఒకటే మోసపోసినట్టుగా వచ్చే ఎంట్రీస్ని డూప్లికేట్ ద్వారా ఎలా చేస్తారు, దీంట్లో క్యాల్కులేటర్ ఎలా వాడుకుంటారు, తర్వాత ఏంటంటే మీరు రిపోర్ట్స్ని ఎలా చూడగలుగుతారు, రిపోర్ట్స్ని ఏ పద్ధతిలో చూడగలుగుతారు, ఏ పద్ధతిలో మీరు ప్రజెంట్ చేయగలుగుతారు, నారా ఇవన్నీ కూడా మీకు అడ్వాన్స్ ఇచ్చి సేల్ చేస్తే ఎలా ఉంటుంది, అడ్వాన్స్ ఇచ్చి పర్చేజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఈఎంఐ పేమెంట్స్ని ఎలా చేయాల్సి వస్తుంది, ఎలా గుర్తించుకోవాల్సి వస్తుంది, ఏంటంటే బ్యాంకులో చెక్ వస్తుందా, చెక్ చేసేసారనుకోండి ఇబ్బంది పడతారు. ఈఎంఐలో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటేమో ప్రిన్సిపల్ రీపేమెంట్, రెండోది ఇంట్రెస్ట్ పార్ట్, ఆ రెండు విడిగా ఎలా చూస్తారు చూడండి. అట్లానే మంత్ ఎండింగ్ నాడు శాలరీ స్టేట్మెంట్ ఎలా తయారు చేస్తారు, శాలరీని ఎలా క్రియేట్ చేస్తారు, ఎందుకంటే పేమెంట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ కానీ ఇవ్వరు కాబట్టి, ఈ మంత్లో వాళ్ళు చేసిన క్రెడిట్ సర్వీసే కదా శాలరీ చేయటమంటే, కాబట్టి ఆ క్రెడిట్ సర్వీస్ని ఎలా రికార్డు రూపంలో చూపిస్తారు, ఏ విధంగా మీరు చేస్తారు ఇవన్నీ. తర్వాత ఏంటంటే ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీరు గ్రూప్ ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారా, అంటే లెడ్జర్ని ఏ గ్రూప్ కింద మీరు రికార్డ్ చేయగలుగుతారు, మరి దీనికి మరి మీకు మీరు మీ గ్రూపింగ్ మీరు సీనియర్ అకౌంటెంట్ గారు చేస్తున్నారా, లేకపోతే ఇంటర్నల్ ఆడిటర్ గారు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, మరి మీరు చేసుకోలేరా, మీరు ఎందుకు చేసుకోలేరు, మీరు అందరూ చేసుకోవడానికి నేను చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అని ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ చెప్పరు, గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ మీద ఎవరూ కాన్సన్ట్రేషన్ చేయరు, ఎవరూ దాని మీద శ్రద్ధ పడరు. నేనొక్కటి మాత్రమే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి క్షుణ్ణంగా చెప్తాను, దాని వీడియోస్ ఉన్నాయి, మెటీరియల్ ఉంది నా యూట్యూబ్లో ఉన్నాయి, మరి ఎంతవరకు ఎవరు చూసారో కూడా ఏం తెలియదు. అట్లనే చిట్ ఫండ్ కంపెనీలో చిట్టీలు కడతారు, దాని పేమెంట్ లెవెల్ ఎలా ఉంటుంది, చిట్టీ క్లోజ్ అయినప్పుడు ఎంట్రీస్ ఎలా పాస్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న పెట్టి క్యాష్ని ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత ఏంటంటే రికన్సిలేషన్స్ అటు బ్యాంక్ రికన్సిలేషన్ కానీ కస్టమర్ రికన్సిలేషన్ కానీ సప్లయర్ రికన్సిలేషన్ కానీ ఎలా చేసుకోవాలి, తర్వాత ఏంటంటే ఇవన్నీ మీరు బ్యాలెన్స్ షీట్లో సిస్టమ్ ప్రజెంట్ చేసిందే మీరు ఓకే చేస్తారా, దాంట్లో ఏమైనా తప్పులుండే అవకాశం ఉంటుందా, యాక్యురేట్ బ్యాలెన్సెస్ వచ్చినట్టుగా మీరు ఏం చేయగలుగుతారు, ఇది యాక్యురేట్, ఈ బ్యాలెన్స్ షీట్ యాక్యురేట్, సండి డేటాస్ కరెక్ట్, అన్ని కరెక్టే అని మీరు చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఆధారం గురించి మీరు ఎలా తెలుసుకున్నారు, ఇవన్నీ కూడా కూలంకషంగా మీకు తెలియజేస్తూ. తర్వాత ఏంటంటే ఇవాళ నేను సెవెంత్ నాడు ఒక ప్లేస్మెంట్ సెంటర్ అంటే ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ప్లేస్మెంట్ సెంటర్. ఎట్లాంటి డిఫరెంట్ ప్లేస్మెంట్ సెంటర్ అంటే మీరు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓన్లీ అకౌంటెంట్లకు మాత్రమే దీంట్లో ఛాన్స్, నాట్ ఫర్ అదర్స్. అకౌంటెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ రెజ్యూమ్ను చూసి మీ రెజ్యూమ్ని క్వశ్చన్ బ్యాంక్గా చేసుకుని మిమ్మల్ని క్వశ్చన్లు వేసి ఎంతవరకు అది నిజంగా ఉంది, ఎంతవరకు మీరు రాసిన రెజ్యూమ్లో క్లారిటీ ఎంత ఉంది, నిజాలు ఎంతవరకు ఉన్నాయి, ఎగ్జాగరేషన్ ఉందా, అవన్నీ చూస్తాము, దాని ప్రకారం మీరు రెజ్యూమ్ను మారుస్తాం. తర్వాత ఏంటంటే మీరు ఎప్పటికీ మీరు ఏ జాబ్ చేసినా అది కాలేజ్ కానివ్వండి, ట్రేడింగ్ కన్సర్న్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీ అంతట మీరు పక్క సీట్లో కోఆపరేషన్ తీసుకోకుండా మీ అంతట మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, ఆ మెయింటైన్ చేయడానికి ఏ విధమైన హెల్ప్ కావాలి, అవన్నీ కూడా ఒక 3 to 7 days ట్రైనింగ్లో అంటే ఒక డేటా ఆపరేటరు కాడి నుంచి అకౌంట్స్ ఆఫీసర్ వరకు అవసరమైన ట్రైనింగ్ 3 days to 7 days వరకు మా దగ్గర చేరిన మెంబర్స్కి ఫ్రీగా ఇస్తాం. దానికి ఎక్స్ట్రా ఫీజులు లాంటివి ఏమి ఉండవు. మీరు మా దగ్గర మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఇస్తాము. ఇచ్చిన తర్వాత మేము కూడా ఇంటర్న్ మేము ఏం చేస్తున్నామంటే ఎవరైతే అకౌంటెంట్లు కావాలని రిక్విజిషన్ పెడతారో వాళ్ళని మేము అడిగేది ఏంటంటే వాళ్ళని కూడా మేము మెంబర్స్గా చేర్చుకుంటాం. కాబట్టి మీకు రిక్వైర్మెంట్ ఏంటి, అన్ని చోట్ల మీకు కనిపించేది ఏంటి, మీకు బుక్ కీపింగ్ అంటారు, బ్యాలెన్స్ షీట్ అంటారు, ట్యాక్సేషన్ అంటారు, నరా టీడీఎస్లు అంటారు, అన్నీ రాస్తారు. కానీ ఒక జూనియర్ అకౌంటెంట్ లెవెల్లో టీడీఎస్లు కానీ బ్యాంక్ రికన్సిలేషన్ మనకు బ్యాలెన్స్ షీట్ కానీ స్టడీ చేయగలుగుతాడా, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయగలుగుతాడా, అసలు అవసరం ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఏదో క్వశ్చన్ వేస్తారు, ఏదో ఆన్సర్ చేస్తారు, మీరు ఏదో అన్ని చేస్తామంటారు, మీకు జాబ్ ఇస్తారు, జాబ్ ఇచ్చిన తర్వాత నరకాన్ని ఫేస్ చేస్తారు మీరు, ఎందుకంటే అవన్నీ ఆపరేట్ చేయలేక బాబు. సో ఇవన్నీ కాకుండా అతనికి ఎవరు అవసరమైతే వాళ్ళనే మిమ్మల్ని వాళ్ళకు అవసరమైన మనిషిగా మేము తయారు చేసి మిమ్మల్ని సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇక ఈ ట్రైనింగ్ ఇచ్చి మీకు సరైన ప్లేస్మెంట్కి సరైన ట్రైనింగ్ ఇచ్చి పంపించి ఆర్గనైజేషన్ ఇండియాలో ఎక్కడా లేదు, మీరు ఎక్కడన్నా కొట్టి చూడండి, ఎక్కడా కూడా ఇండియాలో ఎక్కడా ఉండదు. మేము 6 ఆడిటర్స్ కలిపి
మేము దీన్ని స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఆడిటర్స్కి మీకు తెలియదు ఏముంది, ఎందుకంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాబట్టి దాంట్లో మాకు ఎప్పుడు రిక్వెషన్లు ఉంటాయి, స్టాఫ్ రిక్వెషన్స్ ఉంటాయి. మేము వాళ్ళకి ఎవరికి పంపించాలో, ఆడిటర్ ఆఫీస్కి పంపించే వాళ్ళని లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్కో కాంట్రాక్టర్కో పంపించే వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఏంటంటే మీకు ఈ 3 రోజుల నుంచి 7 రోజుల్లో మీకు ప్రతిరోజు ఒక ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేయడం, మీలో మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతాం. ముందు నేను ఈ జాబ్కి అర్హుడిని అవుతాను, నేను కేవలం నా రెజ్యూమ్ ద్వారా నేను జాబ్ సంపాదించుకోవట్లేదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేసుకుంటూ నేను జాబ్ సంపాదించుకుంటున్నాను అనే కాన్ఫిడెన్స్ తోటి మా దగ్గర నుంచి మిమ్మల్ని ఆ స్టేజ్కి పంపిస్తాం. కాబట్టి డెఫినెట్గా మీరు జాబ్ పొందడానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ట్రైనింగు లో ఏదేది క్వశ్చన్లు ఏ విధంగా మిమ్మల్ని ట్రైనింగ్ ఇస్తామనేది డీటెయిల్డ్గా మీకు ఉండటం కోసం అనేది మీకు ఒక 162 బిట్స్ అంటే ఒక క్వశ్చన్ రూపంలో తయారై ఉంది. దానికి మీరు కనుక ఎలా ఉంటుందో, దాని రూపం ఎలా ఉంటుందో చూడాలని ఆతృత కనుక మీకు ఉన్నట్టయితే మీరు వాట్సాప్ చేసినట్టయితే నేను మీకు సెండ్ చేస్తాను. లేకపోతే నా మెయిల్ అడ్రస్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, దానికైనా చేస్తే సెండ్ చేస్తాను. అసలు దాని రూపం చూడండి ఎలా ఉంటుందో, అసలు ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఆన్సర్ చేయగలిగిన రోజున మనం ఒక మంచి పోస్ట్ పొందగలుగుతామా లేదా, అకౌంటెంట్ అనిపించుకునే స్టేజ్ మనకు వస్తుందా లేదా, వీళ్ళ ఈ క్వశ్చనర్స్ మనకు ఎంతవరకు ఉపయోగపడతాయని ఆలోచన మీ అంతా మీకే వస్తుంది. కాబట్టి రేపటి రోజున కాన్ఫిడెంట్గా మీరు దీన్ని ప్రిపేర్ అయ్యి జాబ్ సంపాదించి చూడండి. అకౌంటెంట్ స్కేర్సిటీ వరల్డ్ వైడ్ ఉంటుంది, ఎప్పుడు కూడా వరల్డ్ వైడ్ అకౌంటెంట్స్ ఈవెన్ మన హైదరాబాద్లో లెక్కేస్తే కూడా ఎప్పుడు 800 900 వేకెన్సీస్ ఎప్పుడూ కనిపిస్తాయి. కానీ సూటబుల్ రిక్రూట్మెంట్కి వెళ్ళగలిగితేనే కొంతకాలం మీరు అక్కడ వర్క్ చేయగలుగుతారు, మీకు తగిన శాలరీస్ వస్తాయి. మా శాలరీస్ కూడా అబౌ 20 నుంచే మిమ్మల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది, కానీ 10కో 15కో అలా చేర్చడం అబౌ 20 నుంచి పంపిస్తాం, 45 దాకా మీకు శాలరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దానికి తగిన విధంగా ఒక సీనియర్ అకౌంటెంట్కి అయితే ఒక 7 డేస్, మా జూనియర్ లెవెల్ అయితే ఒక 3 డేస్ మీకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. ఫర్ ది మెంబర్స్ ఓన్లీ, నాట్ ఫర్ అదర్స్. ఎవరైతే మా దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎవరైతే మా కండిషన్స్కి లోబడి మాతో అప్లై చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇది ఉంటుంది. తర్వాత దాని రేపొద్దున మీరు జాయిన్ అయినప్పుడు మీకు మేము ఏదైతే తయారు చేసామో దాని కీ, ఇప్పుడు ఏదైతే మీకు క్వశ్చన్ పంపిస్తున్నామో దాని కీ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీకు అంటే ఈ కీ ఎప్పటికీ ఏంటంటే మీరు రేపొద్దున ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఈ కీ ఎప్పటికీ మీకు పనికి వస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరు యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దస్, ప్లీజ్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ఫోన్ ఆర్ త్రూ మెయిల్. అండ్ ఇఫ్ యూ వాంట్ ద మెటీరియల్, దట్ ఈస్ మెటీరియల్ మీన్స్ 192 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు 192 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఒక్కసారి మీరు చూస్తే దీంట్లో ఎంత డెప్త్ ఉందో, అసలు మనం ఎంత మిస్ అయ్యాం అనేది కూడా మీకు అర్థమైపోతుంది. కాబట్టి రేపటి రోజున కాన్ఫిడెంట్గా మీరు ఈ ట్రైనింగ్ పొంది ఆల్రెడీ జాబ్ చేసుకోవాలేమో ఒక బెటర్ పొజిషన్ కోసం ట్రై చేసుకోవచ్చు వచ్చి, తర్వాత ఆల్రెడీ అన్ఎంప్లాయ్గా ఉన్నవాళ్ళేమో జాబ్ కోసం ట్రై చేసుకోవచ్చు. ఎవరికైనా సరే ఒక మంచి అవకాశం అని నేను చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్. తర్వాత మీరు వాట్సాప్ చేయండి, చేస్తే ఐ విల్ సెండ్ దీస్ థింగ్స్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.